వికలాంగ మిత్రులకు ఈ 3 చక్రాల మోటార్ బైక్ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందా? ఇక్కడ 2 రాష్ట్రాల్లోనూ, ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ, ఈ ప్రభుత్వాలు వికలాంగులకు ఫ్రీగా ఈ మోటార్ బైక్లను ఇస్తుందా? ఒకవేళ ఇస్తే ఎవరికి ఇస్తుంది అన్న విషయాలను తెలియజేస్తాను. ఇక తర్వాత ఈ వికలాంగులు ఎవరైనా కానీ సొంత ఖర్చులతోటి ఈ మోటార్ బైక్ను కొనుగోలు చేసినట్లయితే ప్రభుత్వం నుంచి ఏమైనా రాయితీ వస్తుందా అన్న విషయాలను కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా క్లారిటీగా మీకు తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వికలాంగులకు సంబంధించి, ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఆ తర్వాత ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానివ్వండి, ఈ విధంగా 2 రాష్ట్రాల్లో వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వికలాంగ మిత్రులు ఎవరైనా కానీ ఈ సంక్షేమ పథకాల గురించి తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఇక విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ ప్రభుత్వాలు వికలాంగులకు ఫ్రీగా మోటార్ సైకిల్ను ఇస్తాయా అంటే, ఎస్, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వికలాంగులకు ఫ్రీగా ఈ మోటార్ సైకిళ్లను అందజేయడం అనేది జరుగుతుంది. అంటే ఎవరికి అందజేస్తారు అంటే, ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం ఇక్కడ శారీరక వికలాంగులకు మాత్రమే ఈ ఫ్రీ మోటార్ సైకిళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ బ్లైండ్ వారికి కానివ్వండి, ఇయరింగ్ ఇంపాక్ట్ వారికి కానివ్వండి, ఎంఐ వారికి కానివ్వండి, ఆ తర్వాత ఎంఆర్ వారికి కానివ్వండి ఇవ్వడం అనేది జరగదు. వారికి వేరే స్కీమ్స్ ఉంటాయి. అయితే ఈ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్లో అందరికీ ఇస్తారా అంటే అలా లేదు. కేవలం ఇక్కడ చదువుతూ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ మోటార్ సైకిళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే రన్నింగ్ స్టడీ ఇక్కడ కంటిన్యూషన్గా చదువుతూ ఉండాలి. అంటే ఏం చదువుతూ ఉండాలి అంటే, డిగ్రీ కానీ లేదా ఆపై తరగతులు చదువుతూ ఉన్నటువంటి వారికే ఈ ఫ్రీ మోటార్ సైకిళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారు కాలేజీకి వెళ్ళడానికి రావడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి వారికి ఈ మోటార్ సైకిళ్లను ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్, కేవలం ఈ చదువుతున్నటువంటి వారికే ఇస్తారా, మిగతా వారికి ఇవ్వరా అంటే, మిగతా వారికి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా వారిలో ఎవరికి ఇస్తారు అంటే, ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్, ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వారు అందరికీ ఇస్తారా అంటే, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి వారు అంటే, ఇక్కడ ఇంటర్మీడియట్ చదివి ఫెయిల్ అయినటువంటి వారికి ఇవ్వరు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత చెంది ఉన్నటువంటి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇంటర్మీడియట్లో పాస్ అయినటువంటి వారు అందరికీ ఇస్తారా అంటే అలా లేదు. ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 3 సంవత్సరాలు దాటి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ చదువుకొని 3 సంవత్సరాలు దాటి ఇక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ మోటార్ సైకిళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది క్లారిటీ. ఇక ఎక్స్ట్రా కండిషన్స్ అనేవి, అదనపు అర్హతలు అనేవి ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. దీని గురించి పూర్తిగా మీకు తెలియాలి అంటే మన ఛానల్లో ఇక్కడ ఫ్రీ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో ఉంది. వాటిని ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక తర్వాత ఇక్కడ సొంతగా వికలాంగులు తమ సొంత ఖర్చులతోటి ఈ మోటార్ సైకిల్ను కొనుగోలు చేసినట్లయితే గవర్నమెంట్ నుంచి ఏమన్నా రాయితీ వస్తుందా అని చాలామందికి తెలియదు. అయితే దీని గురించి నేను చాలా సెర్చ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నతాధికారులతోటి, అదేవిధంగా ఇక్కడ మోటార్ సైకిళ్ళను తయారు చేసే కంపెనీతోటి, ఆ తర్వాత షోరూమ్ డీలర్లతోటి కూడా నేను కన్సల్ట్ కావడం అనేది జరిగింది. లేటెస్ట్గా నేను హీరోకు సంబంధించినటువంటి ఒక షోరూమ్కు వెళ్ళి ఈ మోటార్ బైక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, ఈ బైక్ వాల్యూ ఎంత ఉంటుంది, దీంట్లో వికలాంగులకు ఎంత రాయితీ లభిస్తుంది అన్న వివరాలను టోటల్గా వారిని అడిగి తెలుసుకొని మీకు అందించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ తెలియజేసేది ఏంటి అంటే, ఇక్కడ హీరో షోరూమ్ అనే కాదు, ఏ కంపెనీ షోరూమ్ అయినా కానీ మీరు బండ్లు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బండిని
కొనుగోలు చేయడానికి ఎస్టిమేటేషన్ అడిగాను, బండి పేరు చెప్పను. కానీ బండి కాస్ట్ ఎంత అంటే ఇక్కడ 1,27,750 రూపాయలు. అంటే 1,27,750 రూపాయలు అంటే ఆన్ రోడ్ మీకు చేతికి వస్తారికే ఇంత అమౌంట్ అవుతుంది. అయితే దీంట్లో అసలు బండి, నంగా బండి అంటారు, ఈ నంగా బండి మీ చేతికి రావాలి అంటే ఎంత ఖర్చు అవుతుందంటే 1,02,860 రూపాయలు ఖర్చు అవుతుంది. మిగతాదంతా ట్యాక్సీల రూపంలో గవర్నమెంట్కు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఈ ట్యాక్సీలలో ఏ రాయితీ వికలాంగులకు ఉంటుంది అని ఒకసారి మనం పరిశీలిస్తే, ఇక్కడ ఎక్స్ట్రా యాక్సెసరీస్కు ఇక్కడ 3,150 రూపాయలు కంపెనీ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. యాక్సెసరీస్ అంటే ఆ బండెమ్మటి వచ్చేటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నట్టు, అవి ఖచ్చితంగా ఉంటాయి, వాటిలో మినహాయింపు అనేది ఏమీ ఉండదు. ఆ తర్వాత ఇన్సూరెన్స్, ఈ మోటార్ సైకిల్ కొనే టైంలో మనకి ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఈ ఇన్సూరెన్స్ కోసము 7,748 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ ఇన్సూరెన్స్లో ఏమన్నా వికలాంగులకు మినహాయింపు ఉంటుందంటే ఈ మోటార్ బైకులకు సంబంధించి ఎలాంటి మినహాయింపు అనేది ఉండదు. ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కారు కొనుగోలు చేసినట్లయితే ఈ కార్ కొనుగోలు చేసిన తర్వాత ఇన్సూరెన్స్లో మనకు సగం బెనిఫిట్ అనేది ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మనకి ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కానివ్వండి, రోడ్ ట్యాక్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానివ్వండి, వీటన్నిటినీ కలుపుకుంటే మనకు 14,000 ఖర్చు అనేది వస్తుంది. ఈ 14,000 ఖర్చు అనేది మనకు మినహాయించబడుతుంది. లైఫ్ ట్యాక్స్ కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, పర్మనెంట్ ఛార్జెస్ కానీ, ఇవి 14,000 రూపాయలు మనకు రాయితీ ఉంటుంది, వీటిని చెల్లించవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో కొంత నామమాత్రపు ఛార్జీని రిజిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళు తీసుకుంటారు, అంటే 1,500, 2,000 తీసుకుంటారు. ఇక చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఇందులో జిఎస్టీ మినహాయింపు ఉంటుందా, అంటే ఈ బైక్ కొనుగోలులో భారత ప్రభుత్వము వికలాంగులకు జిఎస్టీ మినహాయింపు అనేది ఇవ్వడం లేదు. ఇక్కడ జిఎస్టీ మినహాయింపు అనేది 4-వీలర్ వెహికల్స్ ఉంటాయి కదా, కార్లు కొనుగోలు చేసినట్లయితే ఈ జిఎస్టీ మినహాయింపు అనేది ఉంటుంది. బైక్ కొనుగోలుకు ఈ మినహాయింపు అనేది లేదు. ఇక్కడ వికలాంగ మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు బైక్ కొనుగోలు చేసే సందర్భంలోనే మీ యొక్క వికలాంగుల సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా బైకును కొనుగోలు చేసిన తర్వాత మీరు మీకు మీ వైకల్యానికి అనుగుణంగా ఆ మోటార్ బైక్ను మోడిఫై చేసుకోవలసి ఉంటుంది. అంటే 2 చక్రాల వాహనాన్ని మీరు కొంటారు కదా, దానిని 3 చక్రాల వాహనంగా ఆల్టరేషన్ చేసుకోవలసి ఉంటుంది, మోడిఫై చేసుకోవలసి ఉంటుంది. ఈ మోడిఫై అనేది కూడా ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి ఈ మోటార్ ఇంజనీరింగ్ వర్క్స్ వద్దనే మీరు ఈ మోడిఫై చేసుకోవలసి ఉంటుంది. అంటే చాలామందికి తెలియదు, సార్ మేము ఇక్కడ మా దగ్గర చేసుకున్నాము, మా జిల్లాలో చేసుకున్నాము అంటే అది కుదరదు. ఉదాహరణకు హైదరాబాద్లో డెక్కన్ మోటార్స్ అనే ఈ మోడిఫై ఇంజనీరింగ్ సంస్థ ఒకటి ఉంది, అక్కడ మీరు మోడిఫై చేసుకున్నట్లయితే, అక్కడనే కాదు ఇతర గుర్తింపు పొందినటువంటి సంస్థలో ఎక్కడ మీరు మోడిఫై చేసుకున్నా కానీ వారు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ 2-వీలర్ వెహికల్ను మేము 3-వీలర్గా మార్చాము అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ను తీసుకొని మీరు ఆర్టీఏ ఆఫీస్కు వెళ్ళినట్లయితేనే మీ యొక్క బైక్ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానివ్వండి, లైఫ్ ట్యాక్స్ కానివ్వండి, రోడ్ ట్యాక్స్ కానివ్వండి, ఇవి మినహాయించడం అనేది జరుగుతుంది. మేము వికలాంగులమే, మేము 2 చక్రాల సైకిల్ కొని మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అంటే ఆ వెహికల్ మీకు రిజిస్ట్రేషన్ చేయరు. ఆ తర్వాత మీకు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానివ్వండి, లైఫ్ ట్యాక్స్ కానివ్వండి, రోడ్ ట్యాక్స్ కానివ్వండి, మినహాయింపు అనేది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి.